శ్రీకాకుళం జిల్లా పరిషత్ అధ్యక్షురాలిగా పిరియా విజయమ్మ పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. తనను నమ్మి ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. అర్హులకు అభివృద్ధి ఫలాలు అందిస్తున్న ప్రభుత్వంలో నేను కూడా బాధ్యత కలిగిన పాత్ర పోషిస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు. చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నన్ను నమ్మి ఇవాళ ఇంత పెద్ద పదవి బాధ్యత జెడ్పీటీసీ చైర్పర్సన్ గా శ్రీకాకుళం జిల్లాకి నాకు నియమించారు. ఇవాళ నా మొట్టమొదటి రోజు ఇక్కడ నేను కూర్చోవడం ముందుగా ఆయనకి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారికి ఏ నమ్మకంతో అయితే ఇవాళ నాకు ఇంత ఉచిత స్థానం కల్పించారో ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆయన ఎలా అయితే సుపరిపాలన ప్రజలందరికీ అందిస్తున్నారో ఇది పదవిగా భావించకుండా నా బాధ్యతగా భావించి ఆయన పాలనలోనే ఆయన సలహాలు సూచనల మేరకు నా వంతు కృషి నా స్థానానికి పూర్తి స్థాయిలో న్యాయం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తాను. అయితే ఇది నా బాధ్యత కాబట్టి నేను నిజంగానే ముందుకు తీసుకెళ్తాను. అభివృద్ధి పదంలోని మన జిల్లాలోని పెద్ద పెద్ద నాయకులు అందరూ ఉన్నారు. ఇవాళ మనకి డిప్యూటీ సీఎం గారు మన కృష్ణదాస్ గారు అయితేనేమి, తమ్మినేని గారు అయితేనేమి, అప్పలరాజు గారు అయితేనేమి, మన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రతి ఒక్కరు, అలాగే మన ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ అయినటువంటి విజయసాయి రెడ్డి గారు, ప్రతి ఒక్కళ్ళు ఇవాళ వాళ్ళందరికీ కూడా మంచి పేరు తెచ్చే విధంగా మన ప్రభుత్వానికి, అలాగే ఈ జిల్లా మొత్తం శ్రీకాకుళం జిల్లా ఏదైతే ఉందో మొత్తం 13 జిల్లాల్లో కల్లా అత్యున్నత జిల్లాగా తీర్చిదిద్దడానికి నా వంతు కృషి నేను చేస్తాను. వీళ్ళందరి సలహాలు సహాయం మేరకు ముందుకెళ్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తాను.